రెచ్చిపోకు. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడుంటాడు. రైట్, అడ్డం వచ్చిన వాళ్ళ లైఫ్లు కటింగ్ చేసేసి ఆ ముసల్దాన్ని లాపురా. ఆ నీతులు పెట్టే గడ్డి తిని పశువుల బతుకు, మనిషిల బతుకు. ఎక్కడికి పోతున్నావురా? నా స్వార్థమే ఇన్ని అనర్థాలు తెచ్చింది. చేసిన తప్పు తెలుసుకున్నా అంతే సార్. వదినా, ఇది నీ బిడ్డ, నీ దగ్గరే ఉంచుకో అమ్మా. ముందు వీళ్ళని పోలీసులకు అప్పగించాలన్నాయా? శిక్ష పడాల్సింది నాకు. నా అహంకారమే ఇన్ని గొడవలకు కారణమైంది. దాంతో వీళ్ళు మరీ రెచ్చిపోయి ఇంత అరాచకాన్ని కొడిగట్టారు. వీళ్ళని పోలీసులకు అప్పగించేస్తా ఉన్నాయా? వద్దు. మన కుటుంబం అంతా కలిసిన ఈ శుభ సమయంలో వాళ్ళ కుటుంబాన్ని అప్పగించపాలు చేయడం ధర్మం కాదు. బాబు, ధర్మారావు అపకారికైనా ఉపకారం చెయ్యమని పెద్దలు చెప్పారు. ఆ మాటకు రూపాన్నిచ్చి యథార్థమని నిరూపించాం. మనలో మనకు రుణాలంటే మావగారు, అదంతా ఓ పేరు కల, మర్చిపోండి. అవును, జరిగింది ఏదో జరిగింది. పదండి, అందరం మన ఇంటికి వెళ్దాం. గోపి, నువ్వు మాత్రం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకు? అదనా, ఇవాళ రాధా మా బాబాయ్ వస్తున్నారు, నువ్వు వెళ్ళి తీసుకురా. ఈసారి అయినా కాబోయే పెళ్ళాన్ని మిస్ కాకుండా తీసుకురా.